ప్రెసిడెంట్కి ఒక లెటర్ రాస్తూ దాని కాపీ ముఖ్యమంత్రి గారికి పంపించాం. అదే ఇప్పుడు బాగా నడుస్తుంది. ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి విస్తృతమైన అధికారాలు ఇస్తూ ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో పెట్టినటువంటి 108 అనే దాన్ని ఉపయోగించకపోతే రేపు జూన్ 2 నాటికి అది కాలదోషం పట్టేస్తుంది. తర్వాత మిగతా పార్టీల వాళ్ళు అందరూ కూడా తొందరగా కళ్ళు తెరిని చెప్పి అడగటం, నిన్న చంద్రబాబు నాయుడు గారు దాని మీద సమీక్ష జరిపి ఇంకో 2 కాలపరిమితి పొడిగించండి, ఈ ప్రెసిడెంట్కి ఉన్నటువంటి అధికారాల కాలపరిమితి అని చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర విభజనకి ముందు ఏదైతే చాలా అన్యాయంగా అడ్డగోలుగా విభజిస్తున్నారో, మాతో సంప్రదించి చేయండి అని అన్నారో, ఆయనతో సంప్రదించి ఉంటే ఏ రకంగా విభజన జరిపడానికి ఆయన సిఫార్సు చేసి ఉండేవాడో ఇప్పటివరకు చెప్పలా. అసెంబ్లీలో మాట్లాడలా, ఆ తర్వాత మాట్లాడలా. ఈవేళ వరకు ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ తయారై 3 అయిపోయినా అందులో ఎన్ని అమలు జరిగాయి, ఎన్ని అమలు జరగలేదన్న దాని మీద కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక శ్వేతపత్రం ప్రకటించలేదు. మనందరికీ తెలుసున్నది, మొన్న వెళ్ళి మోడీని కలిసి వచ్చిన తర్వాత ఆయన చెప్పిన మాటలు బట్టి మనకు తెలిసింది ఏంటంటే 2014-15 సంబంధించినటువంటి రెవెన్యూ డెఫిసిట్ ఏదైతే ఉందో, ఏదైతే యాక్ట్ ప్రకారం యూనియన్ బడ్జెట్లో పెట్టి మనకి వెంటనే కాంపెన్సేట్ చేయాలో, అది ఇప్పటివరకు రాలేదు. జరుగుతున్నటువంటి ద్రోహాలన్నీ కూడా ఆయన గుండెల్లో దాచుకుని ఎందుకు బాధపడ్డం ఒకసారి బయట పెట్టండి. శ్వేతపత్రం ద్వారా ఇప్పటికీ ఎన్ని సాధించగలిగారు, ఎన్ని సాధించలేకపోయారు, షెడ్యూల్ 9, 10 అందులో మనకి ఎంత వస్తుంది, అది ఎందుకు రావట్లేదు, దానికి ఓటు నోటు కేసుకి సంబంధం ఉందని ఏదైతే ఆరోపణలు చేస్తున్నారో ఆరోపణలు ఖండించండి. దానికోసం కాదు ఇది ఆగింది, ఈ కారణాల వల్ల ఆగిపోయిందని కారణాలు చెప్పండి. ఇటువైపు నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇదిగో మేము ఈ ప్రయత్నం చేసామని ఎవరు చెప్పలేకపోతున్నారు. ఆ ఇంప్లిమెంటేషనే చేసుకోలేకపోతున్నారు మీరు. తర్వాత మీరు చేసిన ప్రామిస్లు, మీ మేనిఫెస్టోలో మోడీ గారు చెప్పింది, ఆవేళ రాజ్యసభలో వెంకయ్యనాయుడు గారు మాట్లాడింది, 5 కాదు 10 అన్నది, ఇవన్నీ పక్కన పెట్టండి. అసలు యాక్ట్లో ఉన్నవి ఏం సాధించారు? భారతదేశానికి 2,50,000 కోట్ల రూపాయల విదేశీ పెట్టుబడులు వచ్చాయి. ఇది లాస్ట్ ఇయర్ కన్నా ఇంత పెరిగింది, నాకు ఆశ్చర్యం వేసింది. అంటే ఆంధ్రప్రదేశ్ కలపట్లేదు అందులోనూ? ఆంధ్రప్రదేశే ఫస్ట్ ఇయర్ 4 లక్షలు, పోయిన సంవత్సరం 5 లక్షలు వచ్చాయని ప్రకటించారు. దాదాపుగా 10 లక్షల కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్కే వచ్చాయని. వీళ్ళేమో పెద్ద ఐటమ్, 2.5 లక్షల కోట్లు వచ్చింది భారతదేశానికని. అదేంటి 12.5 లక్షలు అవ్వాలి, లేకపోతే కనీసం 10 కన్నా ఎక్కువ ఉండాలి. ఇలాంటి వాటిలో పారదర్శకత, ఏదో డాష్ బోర్డు పెట్టాను, ఓ ఫోన్ నెంబర్ ఇచ్చాను, ఈవేళ ఒక పేపర్లో వచ్చింది ఫోన్ కొట్టు నీళ్లు పట్టు అని. ఫోన్ కొడితే నీళ్లు వచ్చేస్తాయని, మీకు ఫోన్ కొడితే సమాధానం వస్తుందని ఎవడు అనుకుంటాడో ఎవరు నమ్ముతారు? జగన్ వెళ్ళి మోడీ గారిని కలిశాడు. కలిస్తే దాని మీద చాలా రకరకాలుగా జరిగి చివరికి ఒక ఫీలింగ్, మామూలు కామన్ మ్యాన్ నాలాంటి వాడికి ఏమొచ్చిందంటే, ఏదైనా రేపు ఎలక్షన్కి మోడీ జగన్ కలిసి వెళ్తారా, చంద్రబాబును పక్కన పెడతారా అన్న అనుమానం చంద్రబాబు గారి మాటలు, తెలుగుదేశం వాళ్ళ మాటలు వింటే వచ్చింది. ఎందుకు వీళ్ళు ఇంత ఆదుర్దా పడ్డారో నాకు అర్థం కాల. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అనేవాడు మీకు గుర్తుందో లేదో, జైలు నుంచి రిలీజ్ అయ్యాడు. జైలు నుంచి రిలీజ్ అవ్వగానే అప్పుడు ఇంకా మోడీ గారు ప్రధానమంత్రి అవ్వాలా, ప్రధానమంత్రి క్యాండిడేట్గా డిసైడ్ అవుతున్నాడు. అప్పుడు ఏం చెప్పాడంటే, మోడీ లాంటి వాడే రావాలి ఈ దేశానికి, సిస్టమ్ను మార్చాలంటే అది మోడీ వల్లే సాధ్యం అని చెప్పాడు. అది ఎప్పుడు? జైల్లో రిమాండ్ నుంచి వచ్చాక. ఈవేళకి సరిగ్గా 3 సంవత్సరాల క్రితం అతను వెళ్ళి మోడీని కలిసి వచ్చి బయటకు వచ్చి ప్రెస్ తోటి ఏం మాట్లాడాడంటే, మేము మోడీని సపోర్ట్ చేస్తున్నామని చెప్పాడు. చెప్తూ ఇంకో మాట ఏమన్నాడంటే, మోడీకి మా అవసరం లేదు, మా ఆంధ్రప్రదేశ్కి మోడీ అవసరం ఉంది, అందుకని చెప్పి మేము మోడీని సపోర్ట్ చేస్తున్నాం అని చెప్పి అప్పుడు ప్రకటించాడు. ఈవేళ వెళ్ళి కొత్తగా కలవటం వల్ల వచ్చిన నష్టం ఏంటో వాళ్ళకి నాకు అర్థం కాల. వ్యతిరేక పక్షం వాళ్ళు ఎవరినైనా ఆదరిస్తే వీళ్ళు కంగారు పడచ్చు. ఇతను ఎప్పుడూ ఇప్పటివరకు మోడీని ఏమంటలేదు,
ఎంతసేపు చంద్రబాబు మీదే పడుతున్నాడు. ఇవాళ మోడీ దగ్గరికి వెళ్ళాను, మోడీతో చెప్పాను, వచ్చాను అన్నాడు. లోపల ఒకటి మాట్లాడి బయట ఒకటి మాట్లాడగలిగేంత మోడీ విషయంలో అంత అడ్వెంచర్ అవ్వడం చేయగలడా? మోడీ అన్నవాడు, ప్రత్యర్థి అన్నవాడిని ఏం చేస్తున్నాడో మెడ్రాస్లో చూసాం, కలకత్తాలో చూసాం, ఢిల్లీలో చూసాం. కలకత్తా అయిపోయింది, మెడ్రాస్ అయిపోయింది, ఢిల్లీ అయిపోయింది. దీన్ని అసలు ఇంత ఇష్యూ ఏం చేయాలి? మనకి కావలసింది సాధించవలసినప్పుడు మన ప్రత్యర్థి అదే అడుగుతుంటే దాన్ని వాడుకోవాలి. మీ ప్రత్యర్థి కూడా వెళ్ళి మీరు అడుగుతున్నదే అడుగుతున్నప్పుడు దాన్ని వాడుకోవటం మానేసి ఇదేదో తేడా వచ్చింది, మొత్తం పర్మిటేషన్ కాంబినేషన్లు మారిపోతున్నాయి, రేపు బీజేపీను జగన్మోహన్ రెడ్డి కలిపి ఎలక్షన్కి వెళ్తారు, చంద్రబాబు నాయుడు గారిని పక్కన పెడతారు, అంత మటుకు అయితే ఆందోళన కాదు, పక్కన పెడతారా లోపల పెడతారా? అదో భయం. మిగతా వాటి చూస్తుంటే ఆ కేసులు ఇవన్నీ చూస్తుంటే ఏం చేస్తాడో, లేకపోతే ఇంత ఆందోళన ఎందుకు? వచ్చి ఎలా పడిపోయారంటే ఆయన స్వయంగా, నేను సంకీర్ణ ధర్మం పాటించాను, నేను ఎప్పుడూ బీజేపీకి ద్రోహం చేయలేదని చంద్రబాబు నాయుడు గారు అమెరికా నుంచి వచ్చి మాట్లాడుతుంటే నాకు చాలా బాగా, నిజంగా మన ముఖ్యమంత్రి ఆయన, ఆయనేటంత బేలగా మాట్లాడటం, నేను సంకీర్ణ ధర్మం పాటించాను. ఏ సంకీర్ణ ధర్మం ఏంటి? నువ్వు ఇక్కడ ముఖ్యమంత్రి, నీ ఇష్టం, సంకీర్ణ ధర్మమే పాటించేలా ఉంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళని మంత్రివర్గంలో తీసుకున్నప్పుడు బీజేపీ వాళ్ళు పర్మిషన్ తీసుకోవాలి. బీజేపీ వాళ్ళు పర్మిషన్ తీసుకుని తీసుకున్నావు నువ్వు వైఎస్ఆర్సీపీని, వాళ్ళు ఇప్పటికీ కూడా టెక్నికల్గా వైఎస్ఆర్సీపీయే, వాళ్ళంతా నీ మంత్రివర్గంలో ఉన్నారు. ఈవేళ ఆంధ్రప్రదేశ్లో ఉన్న మంత్రివర్గం తెలుగుదేశం, బీజేపీ అండ్ వైఎస్ఆర్సీపీ, మూడు పార్టీలు కలిపి అక్కడ పరిపాలన చేస్తున్నాయి. మూడేళ్ళు అయింది, ఎప్పటికీ మనకు ఏమి రావాలో అవి తీసుకోకుండా ఇంకో రెండేళ్ళు పొడిగించండి. రెండేళ్ళు పొడిగిస్తే మాత్రం ఏంటి ప్రయోజనం? కోర్టులో వేస్తామంటాడు ఒక మంత్రి గారు నిన్న. వాళ్ళ గవర్నమెంటు, వాళ్ళ గవర్నమెంట్ మీద వాళ్ళు కోర్టులో వేస్తారా? ఎప్పుడైనా జరిగిందా ఇలాగా? ఇక్కడ ఎన్డీఏ, అక్కడ ఎన్డీఏ అని చెప్తూ, ఎన్డీఏ అక్కడ కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి వెంటనే ఉపసంహరించకపోతే మేము కోర్టుకు వెళ్తామని చెప్పి మినిస్టర్ గారు ప్రకటిస్తారు. ఇంతటి కన్ఫ్యూజను క్రియేట్ చేస్తున్నారు మీరు. చంద్రబాబు నాయుడు గారు మిత్రపక్షం, మిత్రపక్షం అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున మోడీ గనక బేగంపేట ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయితే అరెస్ట్ చేస్తాం అని పోలీస్ కమిషనర్ ఆఫ్ హైదరాబాద్ ఒక నోటీస్ ఇస్తూ ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు. మోడీ గనక దిగాడా ఎక్కడా అరెస్ట్ చేస్తాం, తిరుగుటాపాలో ఫ్లైట్ ఎక్కించి గుజరాత్ పంపించేస్తాం, హైదరాబాద్లోకి రానేమో అని చెప్పాడు. మోడీ అన్నవాడి పెళ్ళాం బిడ్డలు లేరు, తల్లి తండ్రి లేరు, ఇరుగు పొరుగు లేరు. అతను పనేంటి ఇవన్నీ రాసుకుని గుర్తెట్టుకుని ఉంటాడు, ఎప్పుడు దొరుకుతాడో ఈయన వేద్దాం. 27/8/2003 డేట్ కూడా నోట్ చేసుకోండి, 27/7/2003 నాడు హైదరాబాద్లో దిగితే అరెస్ట్ చేసి తిరుగుటప్పాలో వెంటనే ప్లేన్ ఎక్కి పంపించేస్తాం, నీకు ఇక్కడ పర్మిషన్ ఇవ్వట్లేదు ఈ ఊర్లోకి రావటానికని చెప్పినటువంటి మనిషి. ఎక్కడ భారతదేశంలో అతనికి అలా జరగల. అమెరికా వాళ్ళు వేసాయమని అన్నారు, చంద్రబాబు నాయుడు హైదరాబాద్ రాని అన్నాడు, మరి మర్చిపోతాడా? దాని మీద ఇంత ఉనికిపోయి ఇంత గొడవ చేసి నాకు అంత అవసరం కనబడలే. ఒకళ్ళ మీద ఒకళ్ళు ఫిర్యాదు మర్డర్ కేసే చెప్పావు, వెళ్ళి మన్మోహన్ సింగ్ దగ్గరికి వెళ్ళి రాజశేఖర రెడ్డి మర్డర్ చేశాడని చెప్పావు. డైరెక్ట్గా మర్డర్ చేశాడని ఒక ముఖ్యమంత్రి మీద ఆరోపణ చేయడానికి వస్తుంటే నీకు ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాత ఇవన్నీ ఏముంది, మామూలే వెళ్తాడు జగన్మోహన్ రెడ్డి నీ మీద చెప్తాడు. అది కాదు, వెనకాల ఏదో డిజైన్ ఉంది, అందుకే ఇంత షేక్ ముక్తార్ అయిపోయారు. సో ఈ కేసులో చిదంబరం గారు చాలా పెద్ద మేధావి ప్లేడర్ కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి లాగా డైరెక్ట్గా పెట్టుబడులు పెట్టిన వాళ్ళు అందరి దగ్గర తీసుకుని చేసేటప్పుడు అతను చాలా ఆలోచన చేసి ఉంటాడు, ఇలా తీసుకోవచ్చా తీసుకోకూడదా, కొడుకు ఇరుకులో పడితే నేను పడతాను అని. ఎందుకంటే ఇది జరిగిన టైంకి అప్పటికే జగన్మోహన్ రెడ్డి కేసు పెట్టేశారు. సో ఇది ఒక మంచి జగన్మోహన్ రెడ్డికి అడ్వాంటేజ్గా ఇది ఒక మంచి ఆయుధం అవుతుంది. నేను మొట్టమొదటే 2012లోనే చెప్పాను జగన్మోహన్ రెడ్డి మీద ఈ కేసు నిలబడదు అని. ఎందుకు చెప్పానంటే జగన్మోహన్ రెడ్డి అన్నవాడు ఆ రోజుకి, ఈ కేసులు పెట్టిన రోజుకి ఏ రకమైనటువంటి అధికార పొజిషన్ చేయలేదు, అప్పటికి ఆ అధికార పొజిషన్లో లేడు. వాడు ఆ మాకీ అన్నతను ఎంత డ్యామేజింగ్గా ఆంధ్రప్రదేశ్ని ఎంత డ్యామేజ్ చేశాడంటే బీహార్ ఇంతకన్నా బెటర్ అన్నాడు. బీహార్ ముఖ్యమంత్రి డైరెక్ట్గా చెప్తాడు, దేశం మొత్తంలో మా అంత అధ్వానమైన రాష్ట్రం ఇంకోటి లేదు,
దాన్ని తీసుకొచ్చి ట్రాక్ ఎక్కించడానికి నేను ప్రయత్నం చేస్తున్నానని ఆయనే చెప్తాడు. ఇండియా మొత్తంలో మనం ఫస్టా సెకండా దెబ్బలాడుకుంటున్నామని చంద్రబాబు నాయుడు గారు చెప్తాడు. అటువంటి దాని గురించి ఒక జపాన్ ఆర్కిటెక్ట్ వచ్చి కొత్తగా ఎవరికైతే ఇచ్చారో ఈ కాంట్రాక్టు వాళ్ళతోటి బాహుబలి ప్రొడ్యూసర్ డైరెక్టర్తో వెళ్ళి మాట్లాడన్నారు అని ఆర్టికల్ రాశాడు. అది ఎక్కడ మొత్తం ఈ ఆర్కిటెక్చర్స్ వరల్డ్ వైడ్గా చూసేది. బ్లాక్లిస్ట్ చేయొద్దండి ఈపాటికి. ఒక స్టేట్ గవర్నమెంట్ మీద ఇంత హాస్యాస్పదంగా మారుతాడా? ఒక ఆర్కిటెక్ట్ వచ్చి సినిమా డైరెక్టర్ని వెళ్ళి అడగమన్నాడు ఎలా కట్టాలో రాజధాని. అది కూడా ఒక కారణమా చంద్రబాబు నాయుడు గారి శవరింకి? నేను ఇంత ముందు ఏదో అంటే జోక్ అనుకున్నారు మీరు. సింధుకి బ్యాడ్మింటన్ నేర్పాడు, టెండూల్కర్ క్రికెట్ నేర్పాడు, బిల్ గేట్స్కి సాఫ్ట్వేర్ నేర్పాడు, ఇవన్నీ కూడా చెప్తే మీరు అందరూ నవ్వేవారు. నిన్న అమెరికాలో ఏం చెప్పాడు? మీకు అందరికీ ఇంగ్లీష్ నేర్పాను అందుకే ఇక్కడికి వచ్చారన్నాడు. అన్నాడా లేదా? ఇంకేం చెప్తాం? ఇంకా మనందరికీ ఇంగ్లీష్ ఆయన నేర్పాడు. సోషల్ మీడియా అది చూడండి, సోషల్ మీడియా, అది సోషల్ మీడియా ఉండివి కాబట్టి నాలంటాళ్ళు ఇంకా మాట్లాడుతాం. సోషల్ మీడియాలో వస్తుంది, చూస్తున్నారు. ఒకవేళ నేను ఏమన్నా తప్పు మాడితే నా మీకు కేసు పెట్టచ్చు. తీసుకెళ్ళి మొట్టమొదటేమో లోకేష్ మీద కార్టూన్ పెట్టాడని తీసుకెళ్ళి లోపలేశారు. ఆ సెక్షన్ కొట్టేశారనగానే షెడ్యూల్ క్యాస్ట్ హెరాస్మెంట్ సెక్షన్ పెట్టారు, మళ్ళీ లోపలేశారు. డైరెక్ట్గా విజిబుల్గా ఎవడన్నా పెడితే ప్రమాదం అని అప్పుడే వాట్సాప్లో వచ్చేస్తుంది, ఫార్వర్డ్ చేయకండి చాలా ప్రమాదం, జైలుకి వెళ్ళిపోతారు, జాగ్రత్త అని మెసేజ్లు. ఇది ఐటీ ఎందుకు ఇంత అభద్రతా భావన నాకు అర్థమవదు. టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూడండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయండి, దెన్ సబ్స్క్రైబ్.